ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కొంతవరకు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి, ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో అనుకూలతని కలిగి ఉంటారు. వ్యవహార జయం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జాప్యాలు నివారించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతకు దోహదపడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు వృషభ రాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రక్రియల ద్వారా విశేష స్పందనని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది, ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఈరోజు మిథున రాశి వారికి బాగా కలిసి వస్తాయి, ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా చిరు విఘ్నాలు లేదా సమస్యలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి విషయాలు సామాన్యం, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అనుకూలత స్వయాన పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి, శారీరక శ్రమ అధికమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4 ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం మహాలక్ష్మి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి, రుణ ఒత్తిడులు బాగా తగ్గుతాయి, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదల్ని పొందగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఆంజనేయ స్వామి. నూతన కార్యక్రమాలు ఈరోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చి పెడతాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యాల్లో చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆర్థిక అసహనం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్యంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి, ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం విభేదాలను తొలగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. విదేశీ ప్రయాణాలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి, ఆర్థిక అసహనం కూడా ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యాల్లో విఘ్నాలని చవిచూస్తారు. వ్యవహారికంగా నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని పట్టుదలతో సాధించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. వ్యాపార లావాదేవీలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం అన్ని రంగాల వారికి కూడా శ్రేయస్కరం, క్షేమదాయకం. వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. పెట్టుబడుల ద్వారా ఊహించినటువంటి లాభాలను గణించలేకపోతారు. వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు కూడా ప్రబలమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం గణపతి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపార నూతన ప్రక్రియలు చక్కటి సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. నూతన కొనుగోళ్లు లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం,
అనుకూల దైవం దక్షిణామూర్తి, వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు ధనుసు రాశి వారికి కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంకోచాలు వీడిపోయి శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యాలకి ఏర్పడినటువంటి విఘ్నాలు తొలగిపోతాయి. వ్యాపార విషయాల్లో కూడా విజయ పరంపర కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాలు లాభదాయకం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు లావాదేవీలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి, ఆశించినటువంటి విజయాలను తెచ్చి పెడతాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరు విఘ్నాలు కూడా తొలగించుకోగలుగుతారు. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. విద్యా ప్రయత్నాలు లాభదాయకం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు కుంభరాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతని కలిగి ఉంటారు. ఆర్థిక సంబంధిత విషయాలు బాగా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది. శుభాలను త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్యస్వామి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి, విజయాన్ని తెచ్చిపెడతాయి.